సూపర్ స్టార్ రజనీ సార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం జైలర్. సో ఇవాళ మూవీ రిలీజ్ అయింది, ఇంతకీ మూవీ ఎలా ఉంది? సో అంటే ఈ సినిమా రజనీకాంత్ గారికి కంబ్యాక్ ఇస్తుందా, పూనకాలిచ్చి అంశాలు ఏమైనా ఈ సినిమాలో ఉన్నాయా లేదా అన్న విషయాలపైన డిస్కస్ చేయడానికి ప్రముఖ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, వారి మాటలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, రజనీకాంత్ గారి చిత్రం జైలర్ మూవీ ఇవాళ రిలీజ్ అయింది సార్, మూవీ ఎలా ఉంది అంటే మీ ఒపీనియన్ ఏంటి? ఇందులో రజనీకాంత్ ఫ్యాన్స్ కి పూనకాల్చే అంశాలు ఏమైనా ఉన్నాయా లేవా? అంటే ఇక్కడ కోలీవుడ్ లో ప్రధానంగా విజయ్ అజిత్ వీరిద్దరూ చాలా కాంపిటేటివ్ గా ఉంటున్నారు. వీరిద్దరికి ఉన్న కాంపిటీషన్ లో మధ్యలో ఎందుకు రజనీకాంత్ గారు ఒక మెట్టు వెనక్కి తగ్గారు అనిపించింది. దాన్ని అంటే ఆ బేస్గా తీసుకొని రజనీకాంత్ తాలూకు విశ్వరూపాన్ని చూపించే చిత్రం జైలర్. అది గనక సహజంగా ఈ సినిమా మీద ఎవరికి ఏ అంచనాలు ఉన్నప్పటికి కూడా ఆ అంచనాల్ని మించే సినిమా ఉంటుంది, నెంబర్ వన్. రెండవది, ఈ సినిమాలో నెల్సన్ దిలీప్ కుమార్ అనే డైరెక్టరు ఆయన చూపించిన తెలివితేటలు ఏమిటంటే రజనీకాంత్ గారి తాలూకు బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా కథని అల్లుకున్నారు. ఇదే సహజంగా ఎలా ఉంటుందంటే మనకి ఇట్స్ ఎ వెరీ బిగ్ సక్సెస్ఫుల్ ఫార్ములా. మన రామారావు గారిని చూసాము, కృష్ణ గారిని చూసాము, అంతకుముందు కూడా పెద్ద పెద్ద ఎంజీఆర్ని చూసాము. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఫైట్ వచ్చినప్పుడు కొంచెం తడపడిస్తారు, భయం భయంగా అడుగేస్తారు. తీరా ఒక దెబ్బ పడిన తర్వాత ఆ రక్తాన్ని కళ్ళ చూసిన తర్వాత ఒక్కసారి రక్తంతో ఉన్నటువంటి ఆ పిడికిని బిగుస్తుంది. తర్వాత మరి వీరావేశంతో రెచ్చిపోతాడు. తర్వాత థియేటర్ అంతా ఏళ్ళు ఘోష ఇదంతా ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ బేస్గా తీసుకున్నాడు. ఎందుకంటే రజనీకాంత్తో అంటే ఏ పెర్ఫార్మెన్స్ చేయిస్తే జనం ఏలలేస్తారు, జనం అంటే ముఖ్యంగా రజనీ గారి తాలూకు ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అటువంటి సన్నివేశాల రూపకల్పన చేయడం జరిగింది అన్నమాట. అదొక చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయిందన్నమాట. చాలా తెలివైన డైరెక్టరు అని అనుకున్నాం. తర్వాత సినిమాలో అంటే హీరోయిన్ హీరో, ఈ హీరోయిన్కి హీరోకి మనకు మామూలుగా యంగ్ స్టేజ్లో ఉండి హీరో హీరోయిన్లు డ్యాన్సులు చేస్తే పెద్ద మనకి అంత ఏముండదు, పరిగెత్తి ఆ ఇసుకలోకి ఎగిరి కిందకి దొరి ఇవన్నీ చూసినట్టు ఇంతే కదా అనుకుంటారు. కానీ ఒక రజనీకాంత్తో తమన్నా అంటే డ్యాన్స్లో నువ్వెంత నేనెంత, అంటే స్టైలిష్నెస్లో నువ్వెంత నేనెంత అని పోటీ పడ్డం సినిమాకి అదనపు ఆకర్షణ. అదే పని చేసింది ఇక్కడ బోలా శంకర్లో కూడా. చిరంజీవి గారితో ఎలాగైతే రెచ్చిపోయి డ్యాన్స్ చేసిందో రజనీకాంత్ గారితో కూడా అలాగే రెచ్చిపోయి డ్యాన్స్ చేయడం చాలా గొప్ప విశేషం. తర్వాత రజనీకాంత్ పక్కన ఏ ఆర్టిస్ట్ ఉంటే మనం తనివి తీరా చూస్తామో ఆ ఆర్టిస్ట్ని రజనీకాంత్ పేరుగా పెట్టడం, అంటే రమ్యకృష్ణుని పేరుగా పెట్టడం సినిమాకి పెద్ద సక్సెస్ఫుల్ ఫార్ములా అయ్యిందన్నమాట. సినిమా నిలబెట్టేసింది అలాగా. గనక మీకు సినిమాలో చూస్తుంటే ప్యాక్డ్గా ఉంది, బ్రిస్క్గా ఉంది, అంటే సినిమాని ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ సినిమాని కథనం అంటే రూపుదిద్దే వ్యవహారంలో కానీ తెలివితేటలు చూపించారు డైరెక్టర్. గనకనే సినిమా చూసిన తర్వాత ఎంత తొందరగా ఈ సినిమా అయిపోయింది అనేటువంటి భావన కలిగించింది జైలర్. మరి ఈ సినిమాకి ఎంతవరకు జనాలు ఓటేస్తారు, జనాలు ఎంతవరకు ఆదరిస్తారంటే రజనీకాంత్ సినిమా ఫెయిల్ అయిపోతేనే 100 రోజులు ఆడుతుంది, ఇది హిట్ అయితే ఎన్ని రోజులు ఆడుతుందో మనం లెట్ అస్ వెయిట్ అండ్ సీ.
అంటే రజనీకాంత్ సినిమా అనేసరికి ఆయన శక్తి వంచన లేకుండా కష్టపడతాడు. ఈ వయసులో కూడా చాలా కష్టపడతాడు. ఆ చైల్డ్కి ఏమి లూట్ లేదు, ఆ నడకి ఏమి లూట్ లేదు, డ్యాన్సులకి ఏమి లూట్ లేదు. ఇలాగా కష్టపడి చేసేటువంటి ఆర్టిస్టులు మనకి అక్కడ కోలీవుడ్లో రజనీకాంత్ ఉన్నాడు, ఇక్కడ మన చిరంజీవి ఉన్నాడన్నమాట. కనుక వీళ్ళ సినిమాలు ఒకేసారి రావడం అది చిరంజీవి గారి అభిమానులకి ఇక్కడ పనులు చేసుకుంటున్నారు, రజనీకాంత్ గారి అభిమానులకి అక్కడ పనులు చేసుకుంటున్నారు. తర్వాత అంటే అక్కడ మద్రాసులో ఉన్నవారు కూడా చిరంజీవి తాలూకు సినిమాలు చూసి ఓ కేరింతలు కొడతారన్నమాట. బట్ ఎనీవే ఒక పండుగ వాతావరణం వస్తుంది. అంటే మన వినాయక చవితికి తొలి పండుగ కనుక వీళ్ళిద్దరి తాలూకు మెగాస్టార్స్ సూపర్ స్టార్స్ తాలూకు తొలి విజయంగా చెప్పుకోవచ్చు అన్నమాట, తొలి అఖండ విజయంగా చెప్పుకోవచ్చు. సార్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ విషయానికి వస్తే ఆయన ప్రీవియస్ మూవీస్ చూస్తే హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ ఉంటుంది, ఏది బయటకు చెప్పరు, ఫేస్ లో అసలు ఎక్స్ప్రెషన్స్ ఏ ఉండవు. అయితే ఇప్పుడు ఆయన రజనీకాంత్ గారితో సినిమా అనేసరికి చాలా మంది ఏమభిప్రాయపడ్డారంటే అసలు రజనీకాంత్ ఫైట్ లో డైలాగ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి, అలాంటి వ్యక్తి వాళ్ళ నెల్సన్ దిలీప్ కుమార్తో సినిమా తీస్తున్నారు, ఈ సినిమా అంతగా సక్సెస్ అవ్వకపోవచ్చేమో రజనీకాంత్ కూడా సలహా ఇచ్చారంట చాలా మంది. అవును, ఆయన సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా డల్గా ఉంటుంది, అవసరమని ఫ్యాన్స్కు నచ్చదు అని, అయినా కూడా రజనీకాంత్ గారు వినకుండా ఈ సినిమా చేశారు. సో వాళ్ళ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా, ఇంత క్యారెక్టర్ ఎలా ఉంది? లేదండి, ఆయన మూడు చేసే విధానం బాగుందండి. ఎందుకంటే ఒక పిలిపులైందంటే డెఫినెట్గా మనకి ఇప్పుడు పిల్లి జీవితంలో అత్యుత్తమైన ఘట్టమే చెప్పండి అంటుంటారు కదా, రే పిల్లిని కూడా గదిలో పెట్టి కొట్టినట్టయితే గొంతు పట్టుకుంటుంది అంట కదా, ఆ గొంతు పట్టుకున్న దాన్ని మనం అత్యున్నతమైన ఘట్టం మాట పిల్లి జీవితంలో ఫిరోసియస్నెస్, విరోచితంగా పోరాటం ఎప్పుడంటే అప్పుడే. అలా అందువలన దాన్ని ఆధారంగా తీసుకొని చేసాడేమో, ఒక్కసారి అలాగ భయపడుతూ ఒక్కసారి తెగించాలంటే మాత్రం తలకాయలు తెగిపోతాయి అన్నమాట. ఆ క్యారెక్టర్ ఎంత బాగుంటుందండి, కరెక్ట్గా ఆవిష్కరించి చేశారు కనుక సినిమాని మనం ఊహించలేము, ఇంత గొప్పగా ఉంటుందని మనం ఊహించలేము, అంత బాగా ఉంది ఆ సినిమా. సినిమాలో ఇంకో క్యారెక్టర్ విషయానికి వస్తే యోగి బాబు గారు ది లెజెండ్ కామెడియన్, సో ఆయన కామెడీ ఎలా ఉంది? అంటే గత మూవీస్ చూస్తే ఆయన అద్భుతంగా ఆయన కామెడీని పండించారు, ఈ మూవీలో ఎలా ఉంది, వర్కౌట్ అయిందా సార్? అంటే ఇక్కడ ఆయన మంచి టైం అండి వాళ్ళకి, కామెడియన్స్ కి వర్కౌట్ అవ్వడం కాదు, అంటే మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చూడగానే నవ్వు వస్తుందండి. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయం మనం, కనుక ఫామ్ లో ఉన్నాడో లేదంటే బ్రహ్మాండంగా ఫామ్ లో ఉన్నాడు, చాలా మంచి విజయవంతమైనటువంటి చిత్రాలు చేస్తున్నాడు. అందుకే కనుక ఈ సినిమా మాత్రం జైలర్ సినిమా రజనీకాంత్ జీవితంలో ఒక ల్యాండ్ మార్క్ నేను చెప్తున్నాను, రాసుకోండి. సరే, ఇంకొన్ని క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే శివరాజ్ కుమార్ గారు ఉన్నారు, అలాగే మమ్ముట్టి గారు కూడా ఇందులో ఉన్నారు. అయితే సినిమా ట్రైలర్లో పెద్దగా చూపించలేదు, ఈ సినిమాలో వీళ్ళకు ప్రాముఖ్యత ఉందా? ఆయన నాగబాబు గారు కూడా ఉన్నారు సినిమా, వీళ్ళ క్యారెక్టర్ ఎలా ఉన్నాయి సార్? అంటే ఇక్కడ ఇతర భాషల మీద ఉన్నటువంటి ఒక అంటే ఎప్రిషియేషను, వీరుంటే బాగుంటుంది ఎప్రిషియేషన్ అనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు మంచి సమర్థులైన ఆర్టిస్టులు, వాళ్ళ క్యారెక్టర్ గురించి ఓహో అని రజనీకాంత్ని మించిపోయి యాక్ట్ చేయరు కదా, కానీ వాళ్ళ పాత్రోచితంగా వాళ్ళు చేస్తారు. కానీ బట్ ఒకటి, ఇతర భాషల్లో సినిమా తర్జుమా చేసినప్పుడు ఎంతో హెల్ప్ అవుతుంది, అంతవరకు మనం చెప్పుకోవచ్చు. ఓకే, అది థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూయర్స్, ఇది మరి జైలర్ మూవీ రివ్యూ ఇమ్మంది రామారావు గారి మాటల్లో. సో మీరు సినిమా చూస్తారా? చూస్తే సినిమా ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.